ఈవెన్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ నాట్ ఓన్లీ ఫర్ కంపెనీ ట్రయాంగిల్లో గవర్నమెంట్ కూడా. థ్యాంక్ యూ, వెరీ నైస్ ఆఫ్ యూ, దట్ ఈస్ ఎక్సలెంట్. దిస్ ఇస్ ఎ గ్రేట్ సర్వీస్ యూ హ్యావ్ డన్. ఇప్పుడు ఇవి కాకుండా ఈరోజు పిలిచింది 179 సచివాలయం కూడా పిలిచాం. ఇక్కడ మిగిలిన ఆర్గనైజేషన్స్ కూడా అన్నా క్యామ్, హరే రామ్, వీళ్లు మన అక్షయ పాత్ర ఎక్సలెంట్ వర్క్ చేశారు. అదే మరి మిగిలిన ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వాలంటీర్గా చాలా మంది పనిచేశారు. వారందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, హోటల్ అసోసియేషన్ కానీ వీళ్లు కూడా చాలా బాగా పనిచేశారు, అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ. ఇప్పుడు మనకు ఒక మనం అనౌన్స్ చేశాం లిస్ట్ అంతా కూడా, గవర్నమెంట్ బెనిఫిషరీస్ ఆన్లైన్ లో పెట్టాం. రెండు పంచాయతీల్లో సచివాలయాలలో పెట్టాం. మూడోది నేరుగా బెనిఫిషరీకి ఒక మెసేజ్ ఇచ్చాం. ఇవి ఇచ్చిన తర్వాత ఒక 18,000 వచ్చాయి. 13,000 మంది ఉన్నారు, 5,000-4,000 డూప్లికేషన్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసే ఆఫీస్ స్పెషల్ ఆఫీసర్స్ ని, ఈ 13,000 లోకల్ అడ్మినిస్ట్రేషన్ సూపర్వైజ్ చేసినా ఒక్కసారి మీరు చెక్ చేసుకుని ఎలాంటి కంప్లైంట్ లేకుండా 30th లోపల మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వీళ్ళల్లో జనైన్ ఉంటే అవి కూడా ఈ 4-5 రోజుల్లో కంప్లీట్ చేసి విల్ క్లోజ్ టోటల్ అకౌంట్స్. ఇక్కడ కృష్ణబాబు, నువ్వు యూ వాంట్ టు సే ఎనీథింగ్? ఎందుకంటే అప్పుడు మెయిన్ గా కోఆర్డినేట్ చేసావు, కాబట్టి కోఆర్డినేట్ చేసినప్పుడు ఇప్పుడు వదిలేస్తే కరెక్ట్ కాదు, చేసిన వాళ్ళని గుర్తించాలి. ఆల్మోస్ట్ తమకు తెలిసిందే సార్, మ్యాసివ్ అరేంజ్మెంట్స్ ఎస్పెషల్లీ లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా అందరూ చాలా బాగా చేశారు. అండ్ ఆల్సో స్పెషల్ ఆఫీసర్స్ పర్సనల్ గా ఈ వార్డ్స్ లో ఉండడం వల్ల మా కోఆర్డినేషన్ కూడా ఈజీ అయింది. ఈ స్టాటిస్టిక్స్ అన్ని కన్నా సార్, మిగతా యాక్టివిటీస్ తో పాటు ఎస్పెషల్లీ హెల్త్ అండ్ శానిటేషన్ చాలా స్పెసిఫిక్ మనం ఇంట్రెస్ట్ తీసుకోవడం వలన, ఒకటి డ్యూరింగ్ ద ఫ్లడ్ అండ్ ఆల్సో సబ్సీక్వెంట్ గా కూడా మనకి అట్లీస్ట్ ఈ డిసీజెస్ అంత ఎక్కువ స్ప్రెడ్ అవ్వకోకుండా, ఏది ఎపిడెమిక్ పాపులేషన్ కి రాకోకుండా మనకి కంట్రోల్ అయింది సార్. ఎంటైర్ మున్సిపల్ స్టాఫ్ శానిటేషన్ చాలా ఎక్స్ట్రాడినరీ ఉన్న డిఫికల్టీస్ లో బాగా చేశారు. సో ఆల్మోస్ట్ 14,973 టన్స్ మెట్రిక్ టన్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ జస్ట్ 12 డేస్ లో మనం లిఫ్ట్ చేయగలిగాం సార్. సో దట్ హ్యాస్ రియల్లీ ఇంప్రూవ్డ్ ద శానిటేషన్ కండిషన్స్. సో అలాగే మెడికల్ ఫెసిలిటీస్ కూడా టోటల్ గా 2,02,000 మెంబర్స్ దే హ్యావ్ విజిటెడ్ ది హెల్త్ క్యాంప్స్ సార్, స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్స్ కానీ జనరల్ హెల్త్ క్యాంప్స్ కానీ. ఆల్మోస్ట్ 550 MLHPs ని BSc నర్సింగ్ స్టాఫ్ ని తీసుకొచ్చి హౌస్ టు హౌస్ మనం ఎన్యూమరేషన్ చేసి డిసీజ్ ప్రొఫైల్ ఎలా ఉంది, దాని ప్రివెంటివ్ యాక్షన్ ఏం తీసుకోవాలనే దాని మీద చాలా డీటెయిల్డ్ గా చేయడం జరిగింది సార్. ఆల్మోస్ట్ వాళ్ళు వారం రోజులు ఇక్కడే ఉండి వాళ్ళకి సెపరేట్ గా అకామిడేషన్, ఫుడ్ అవన్నీ కూడా క్రియేట్ చేసి వారం రోజులు మనం డిప్లాయ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేశాము. అలాగే మెడిసిన్స్ ఆల్మోస్ట్ 2,30,000 కిట్స్ మనం ఇంటింటికి మనం డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం సార్.